మేము నిరసన చేయడానికి అల్లట్ల కేవలం అక్కడికి వెళ్లి మా నాయకుడు ఒక యోగ క్షేమాలు ఏంటని తెలుసుకోవడానికి కేవలం నాయకులు వెళ్ళాం ఏమి జన సమీకరణ చేయల ఇంతడు దానికే పోలీసుల్ని పెట్టేసి ఒక ప్రహరి కింద కట్టేసి ఆపేసి మీరు అక్కడికి వెళ్ళకూడదు అంటుంటే ఏంటండి రాష్ట్రంలో పాపం ఎంత చదువుకున్న పోలీసులకి దౌర్భాగ్యం ప్రధానంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం వీళ్ళు రిలీజ్ చేసే ఏదైతే హెల్త్ బులెటిన్ నమ్మే పరిస్థితి కనపడట్ల వాస్తవాలు తెలియచేయట్ల లోపల ఏం జరుగుతుందో అన్నది అనుమానం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది పెరిగిపోతా ఉన్నప్పుడు ఈ యొక్క అన్నిటిని నిర్వృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది అధికారులు మరి అధికారులు మాట్లాడకుండా ఏది కూడా మీడియా ముందుకు రాకుండా డాక్టర్స్ ని వాళ్ళు మెడికల్ గా మాట్లాడనివ్వకుండా చేస్తా ఉంటే బాధ ఉండదండి ఆవేదన ఉందా ఉండదా మా నాయకుడికి ఏమవుతా ఉందని ఈ మాత్రం ఎండలో ఉంటేనే మాకు అట్ట అవుతా ఉంది ఇంత ఒక్కపోతే ఇంత ఇబ్బందిగా ఉంది ఆయన లోపల ఉంటున్నారు అని అంటే ఇంకెన్ని బాధలు పడుతున్నాడో మా నాయకుడు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఇదేం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఏ రాజ్యాంగం అమలు అవుతుంది అంబేద్కర్ రాజ్యాంగం అయితే మీరు చెప్పినట్టు డాక్టర్స్ వచ్చి రిలీజ్ చేస్తారండి ఇక్కడ ఉన్నది రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి వాళ్ళే వచ్చి రిలీజ్ చేస్తారు అది కూడా ఆయన ఏం మాట్లాడాలన్నది కూడా పైన స్క్రిప్ట్ వస్తుంది అదే చదవాలి దాని మించి ఒక్క మాట మాట్లాడినా ఇమీడియట్ గా గంటలో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో తీసుకొస్తా ఉన్నారు ఈ స్టేట్ ని ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాదిరిగా తీసుకొచ్చి ఇప్పుడు లోపల ఉన్న నాయకుడు ఒక హెల్త్ బులెటిన్ కూడా తెలియజేయలేని ఒక అసమర్థ పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందా అంటే ఆశ్చర్యపోతా ఉన్నాం వీళ్ళకు ముఖ్య ఉద్దేశం బాబు గారు లోపల ఇబ్బంది పడాలి ఇది చూసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అధైర్యపడాలి భయపడాలని మేం భయపడాం అధైర్యపడాం మాకు ధైర్యం ఉంది మా నాయకుడు ఈజ్ ఎ ఫైటర్ ఫైట్ చేస్తూనే ఉంటాడు మేము ఆయన కోసం బయట పోరాడుతూనే ఉంటాం మరి ఎందుకంటే ఆయన 5 కేజీలు తగ్గారు ఎందుకు పర్సనల్ డాక్టర్ అలౌ చేయట్లా ఎందుకు ఆయనకు ఒంటి నిండా దొరదలు వచ్చినాయి ఎందుకు ఒంటి నిండా దొరదలు వచ్చినాయి ఏ మెడిసిన్ వాడుతున్నారు మెడిసిన్ పేరు చెప్పలేరా ఇవన్నీ బయట చెప్పడానికి లోపల జరగడానికి చాలా ఉంటాయండి సిఐడి ఇన్వెస్టిగేషన్ టైంలోనే సాక్షి ఛానల్లో వెళ్ళి బాబు గారు ఇన్వెస్టిగేషన్ టైంలోనే ఎందుకు ఉండగలిగాడు ఎలా ఉండగలిగాడు బాబు గారు జైల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు 15 సెకండ్లు ఆయన జైలు లోపలికి ఎంటర్ అయిన వీడియో బయట వచ్చింది బయట చాలా ఉన్నతంగా మాట్లాడతారు చాలా రూల్ పొజిషన్ లో చేస్తామంటారు లోపలికి వెళ్తే అన్ని తప్పులే పైన వాళ్ళు మెప్పించడానికి చేస్తున్నారు అంతే చాలా దన్నం మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు మీకు టీఎల్ రావు డిఎల్ రావు మీకు ఏ ఎలమెంట్స్ ఉండదు మీ ప్రభుత్వం సరైన సమయంలో జీతాలు లేవు పెన్షన్ ఏది రాకపోయినా మీరు న్యాయం చేస్తూ ప్రభుత్వం ఏం చెప్తారు చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు దండాలు సార్ ఆ లోపల వ్యక్తి మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు మీరేమో పైన ఉన్నాడు ఆ టెక్నోడ్ సైకో కోసం మీరు ఆలోచిస్తున్నారు